హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ఫర్ యూ. ఈరోజు వీడియోలో మనం చాలాసారి కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం. అవేంటో తెలుసుకునే ముందు కిందనే ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకొని మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి. ఈరోజు తెలుసుకోబోయే విషయాలు ఏంటంటే, మీరు ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు చూస్తున్నారు కదా, వీటిని చూస్తుంటే మీకేం గుర్తొస్తుంది? అమ్మో, ఇక్కడ బతికే వాళ్ళు చాలా విలాసవంతంగా బతుకుతున్నారు, చాలా కోటీశ్వరులు అనుకుంటున్నారు కదా. ఇది మెక్సికోలోని జార్డైన్స్ డెల్ హుమాయా ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఇటు చూసిన విలాసవంతంగా నిర్మించిన భవనాలే కనిపిస్తాయి. వాటి లోపల 24 గంటలు పనిచేసే ఏసీలు, సీసీ కెమెరాలు, ఆధునిక సౌకర్యాలతో వంట గదులు, పడక గదులు, హోమ్ థియేటర్, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, చీకటి పడగానే వాటంతటవే వెలిగే లైట్లు, సెక్యూరిటీ అలారం, ఇలా ఎన్నో హంగులు. కానీ ఇవి మనుషుల నుంచి ఇల్లు కాదండోయ్, జార్డైన్స్లోని శ్మశాన వాటిక. ఆ ఇల్లు ఈ శ్మశాన వాటికలోని సమాధులు అనమాట. నమ్మలేకపోతున్నారు కదా, నమ్మలేకపోయినా ఇది ముమ్మాటికి నిజమనమాట. స్థానిక సినోలోవా రాష్ట్రం డ్రగ్ మాఫియాకు పెట్టింది పేరు. ఇక్కడ మత్తు మందులను రవాణా చేస్తూ కరుడుగట్టిన నేరాలకు పాల్పడుతూ ఇక్కడ డాన్లు పోగేసిన సొమ్ము ఎంతో లెక్కలేదు. కానీ శత్రువుల దాడితో ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో తెలియని పరిస్థితి. ఎంతోమంది డాన్లు, వారి సన్నిహితులు అర్ధాంతరంగా చనిపోయారు కూడా. అలాంటి పేరు మోసిన డాన్ల కోసం వారి స్థాయిని, విలాసాన్ని తెలియజేసేలా కుటుంబ సభ్యులు ఇలా అత్యాధునిక సౌకర్యాలతో సమాధి భవనాలను నిర్మిస్తుంటారన్నమాట. చనిపోయిన వారి ఆత్మలు సమాధుల దగ్గరే ఉంటాయనే నమ్మకం దీనికో కారణం. అందుకే సన్నిహితులు తరచూ ఈ భవనాలకు వెళ్ళి పూజా కార్యక్రమాలు, పార్టీలు, ముఖ్యమైన మీటింగ్ను కూడా నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఈ విలాసవంతమైన సమాధుల కోసం కోట్లు ఖర్చు చేస్తారని ప్రత్యేకంగా చెప్పేదేముంది, ఆ భవనాలను చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది అన్నమాట. తర్వాతగా మనం చెప్పుకునేది మెక్సికోలోని దివి లాంటి దీవి. నిజమేనండో, కనుచూపు మేర నీళ్లు, మధ్యలో ఎత్తైన దీవి, అందులో చిన్న ఊరు, ఊరి పొడవున వరుసగా ఇళ్ళు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చాలదా చెప్పండి పర్యాటకులను ఆకట్టుకోవడానికి. అందుకే మెక్సికోలోని జనిట్ జియో దీవి మంచి సందర్శక ప్రాంతంగా మారింది. ఇక్కడి షార్జ్ కువారో సరస్సులో కొలువుదీరిన ఈ ఐలాండ్ చేరాలంటే పడవల ద్వారానే సాధ్యం. ఈ ఊళ్ళో తీరుగా కట్టిన చిన్న చిన్న ఇళ్ళు, దారులు సందర్శకులకు మెక్సికన్ ప్రాచీన సంస్కృతిని తెలియజేస్తూ పాతకాలంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడున్న అతిపెద్ద కట్టడం అంటే దీవి మధ్యలో అల్లంత దూరం నుంచి కనిపించే మెక్సికో స్వతంత్ర ఉద్యమకారుడు హోజీ మారియా మరేలోజ్ 13 అంతస్తుల ఎత్తైన విగ్రహం అనే చెప్పాలి. అచ్చంగా ప్రకృతి ఒడిలో ఒదిగిపోయినట్టుండే ఈ దీవిలో పరిసరాల అందాలతో పాటు స్థానికులకే ప్రత్యేకమైన బటర్ఫ్లై నెట్ చేపల వేట ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. తర్వాతగా మనం చెప్పుకునేది ఇక్కడ ఉన్న చెట్లను చూసారా, ఇదేంటి చెట్టు మీద చెట్టు, చెట్టు మీద చెట్టు కనిపిస్తున్నాయి, ఏదో వింతగా ఉన్నట్టుంది అనుకుంటున్నారు కదా, ఇది నిజమేనండి. దీనిని దాయి సుగి అనే పద్ధతి అన్నమాట. ఈ పద్ధతిలో జపాన్లో 14వ శతాబ్దం నుంచి చెట్లను పెంచుతున్నారు. విస్తీర్ణంలో చాలా చిన్న దేశం జపాన్. అలాంటి చోట అడవుల్ని పెంచేందుకు ఎక్కువ చోటు ఉండదు. ఉన్న కొద్ది చెట్లను ఇంటి నిర్మాణాలకు, ఫర్నిచర్ కోసం నరికేస్తే మళ్ళీ అక్కడ కొత్త చెట్టు పెరగడానికి సమయం పడుతుంది. అందుకే చెట్ల పైభాగంలో పెరిగే పక్క కొమ్మల్ని ఎప్పటికప్పుడు నరికేసి మధ్యలో ఉన్న కొమ్మను మాత్రం ఉంచుతారు. దాంతో అది నిటారుగా పెరుగుతుంది. అలా లావుగా ఉండే ఒక చెట్టు మీద ఎన్నో వృక్ష జాతుల్ని పెంచవచ్చు అన్నమాట. దీనివల్ల అవసరమైనప్పుడు మొత్తం చెట్టు నరకకుండా పైన ఉన్న కొమ్మల్ని మాత్రం నరికితే సరిపోతుంది. ఈ ఆలోచన ఏదో బాగుంది కదా, మనల్ని కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. యువర్స్ ఫ్యాక్ట్ ఫర్ యూ.